అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు ఆందోళన పాటుపట్టారు. మంగళగిరిలో 108 పైలట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నికల్ యూనియన్ నాయకులు భారత్ వికాస్ గ్రూప్ తో చర్చలు విఫలం కావడంతో జిల్లాలో ఉన్న మొత్తం 30 వాహనాలను నిలిపివేశారు. పని సమయం 8 గంటలు అమలు చేయాలని 108 సిబ్బంది, ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని 50% పెంచాలని జీవీకే సంస్థ ఇవ్వాల్సిన పాత బకాయిలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ లో 108 ఎలాంటి డోకలు లేకుండా నడిచిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 108 వాహనం మరియు సిబ్బందిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే తీర్చాలని వారు వాపోయారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి మేము వైద్య శాఖలో లేకున్నట్లా డైలీ వేజ్ మాదిరికి ఇస్తున్నారు జీవీకి, ఇది బీవీజీ. మేమేమంటున్నామంటే ప్లస్ ఇదే వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ లేబర్గా మాకు గుర్తించి 8 గంటలు పనిదినాము, ప్లస్ 50% శాలరీ మాకు పెంచాలా అందరితో పాటు. ఇప్పుడు అందరికి పెంచినారు, 50% రాష్ట్ర గవర్నమెంట్ అందరికి పెంచినారు, మాకు వర్తింపజేయలేదు. ప్లస్ వచ్చి మా పాత కంపెనీ ఏముందో జీవీకేఈఎంఆర్ఐ ఇంతకుముందు కంపెనీ, అది సెటిల్మెంట్ కాలేదు మాకు. ఇంకా ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చింది, వాళ్ళు వచ్చి ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. డిసెంబర్లో వచ్చినారు వాళ్ళు, ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, జాయినింగ్ లెటర్ కానీ ఇప్పటి వరకు లేదు మాకు. ఎటువంటి ఆక్సిజన్లో చాలా ప్రాబ్లం ఉందండి. ఏదైనా ఆక్సిజన్ సంబంధించి కేసులు వస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చేయాలంటే. ఇంకా ఈ టైర్లకు ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము కేసులు చాలా దూరంది అందుకోలేకపోతున్నాము. దగ్గర దగ్గర మాత్రమే ఏదో మేము సర్వీస్ చేయగలుగుతున్నాము. మాకు కంపెనీ వాళ్ళు మాకు వెహికల్ సంబంధించి ఇంకా బాగా చేస్తే మెరుగైన సేవలు అందించగలం ప్రజలకి, మంచి వైద్యం కూడా అందించగలము. ఇంకా మాకు డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మేడం, బండ్లో ఆక్సిజన్ కానీ ఇతర వైద్య వైద్యం కానీ ఏమైనా ఉన్నాయా మేడం? ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది. ఆక్సిజన్ ప్రాబ్లం. ఆక్సిజన్ ప్రాబ్లం.